ఎస్సీబీ కర్నూలు జిల్లా ఎక్సెప్షియో అడిషనల్ డైరెక్టర్ అయిన ఎస్పీ గారు శ్రీ కృష్ణకాంత్ మరియు జిల్లా అడిషనల్ ఎస్పీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంబంధించి డిస్టిక్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫీసర్గా చేస్తుంటారు సార్ గారు మరియు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ వారి ఆదేశాల మేరకు నిన్న రాత్రి అర్ధరాత్రి ఆదోని సబ్స్టేషన్ లిమిట్స్లో కడితోట అనే ప్రాంతం వద్ద వాహనాలు తనిఖీ చేయడం జరిగింది నిన్న. ఆ సందర్భంలో ఒక వెహికల్ అనుమానాస్పదంగా ఉన్న ఒక వెహికల్ ఫోర్ వీలర్ ఎస్సీబీ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు వాళ్ళని చూసి పారిపోవడం జరిగింది. దాన్ని అనుమానంతో ఎస్సీబీ అధికారులు ఇంటెలిజెన్స్ టీమ్ మరియు ఇన్స్పెక్టర్ విడ్డి లత గారు అండ్ డివిజనల్ టాస్క్ ఫోర్స్ డిటిఎఫ్ వీళ్ళు వెంబడించడం జరిగింది. సినీ పక్కీలో ఆ వెహికల్లో ఉన్న డ్రైవర్ సినీ పక్కీలో మా వెహికల్ని ప్రభుత్వ వాహనాన్ని ఉత్తి డ్యామేజ్ చేయడం జరిగింది. అదుపు తప్పి అది ఒక బండరాయి గుద్దుకొని పక్కన నిలిచిపోవడం జరిగింది. ఆ వెహికల్ని టాటా విస్టా వెహికల్గా గుర్తించడం జరిగింది. దాని రిజిస్ట్రేషన్ నెంబర్ AP26AR4579 రిజిస్ట్రేషన్ నెంబర్గా దాన్ని గుర్తించడం జరిగింది. అందులో ఎస్సీబీ అధికారులు చూసినట్లయితే 40 బాక్సుల కర్ణాటక అక్రమ మద్యం అందులో లభ్యమైంది. వాటికి సంబంధించిన వివరాలు ఒరిజినల్ చాయిస్ విస్కీ అది మొత్తం 3840 టెట్రా ప్యాకెట్స్ ఇదంతా చూస్తున్నారు. మొత్తం 345 లీటర్లుగా వాటిని అంచనా వేయడం జరిగింది. ప్లస్ దాని విలువ దాదాపు 2 లక్షలుగా ఉండవచ్చు. మార్కెట్ విలువ 2 లక్షలుగా ఉండవచ్చు ఎంఆర్పి ప్రకారం. సీజ్ చేసిన వాహనం మీరు చూస్తున్నారు AP26AR4579 టాటా విస్టా సిల్వర్ కలర్. ఇంకా రానున్న ఎలక్షన్స్ నేపథ్యంలో ఇదివరకే మేము విస్తృతంగా దాడులు చేయడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు. ఇకపై కూడా అక్రమ మద్యం మీద ఎస్సీబీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించబోదు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి చర్యలు చట్టబద్ధంగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర అధికారులతో కూడా అంతర్రాష్ట్ర బార్డర్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. చెక్ పోస్టుల్ని కూడా ఎస్సీబీ చెక్ పోస్టుల్ని స్ట్రెంగ్తెన్ చేయడం జరిగింది. అక్కడ కూడా సీసీ కెమెరా లాంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు. అంతేకాకుండా త్వరలోనే అంతర్రాష్ట్ర జాయింట్ రైట్స్ను కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి NDPL అంటే కర్ణాటక అక్రమ మద్యం ఎటువంటి రూపంలో ఉన్నా కూడా వాటి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే మీడియా దృష్టికి ఒకటి తీసుకురావాలనుకుంటున్నాను. ఎలక్షన్స్ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఎస్సీబీలో ట్రాన్స్ఫర్స్ జరిగి ఉన్నాయి. 22 జనవరి 2023 నుంచి కొత్త అధికారులందరూ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎస్సీబీ ఎంత ఉధృతంగా పనిచేస్తుందో మీకు తెలియజేయడానికి కొన్ని గణాంకాలు తెలియజేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ 1.5 నెలలో దాదాపు 432 కేసెస్ నమోదు చేయడం జరిగింది. అందులో ప్రమేయం ఉన్న 392 మంది మీద చట్టపరమైన చర్యలు కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది. వాళ్ళను కూడా రిమాండ్లో కూడా మేము తరలించడం జరిగింది. ఇప్పటిదాకా మనం మొత్తం 60 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన గణాంకాలను కూడా మేము మీడియా మిత్రులకు మేము అందజేస్తాం గణాంకాలు. అయితే ఈ మధ్య కాలంలో మీడియా మిత్రుల సహకారం వల్ల కూడా మేము చాలా కేసెస్ ఛేదించగలిగాము. వారికి కూడా ఎస్సీబీ తరపు నుంచి మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ప్రాపర్టీ